హిందూ మతంలో చాలామంది తమ ఇళ్ళలో ప్రతిరోజు దేవుడిని పూజిస్తుంటారు పూజలు ఉపవాసాలు ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది దేవుడిని పూజించడం వల్ల దేవునిపై మనకు నమ్మకం గౌరవం విశ్వాసం అనేవి ఏర్పడతాయి ఒక వ్యక్తి భగవంతుని ఆరాధిస్తే అతను ప్రాపంచిక భ్రమలను మరిచి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకుంటాడు అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు మనస్సుకు శాంతి సంతృప్తిని ఇస్తుంది కానీ సరైనటువంటి నియమాలు నిబంధనలతో చేసినప్పుడే చేసే పూజకి ఫలితం లభిస్తుంది అయితే నిత్యం పూజలో నైవేద్యం ఎలా పెట్టాలి ఏది పెడితే మంచిది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే అయితే మన అందరి ఇళ్లలోనూ పూజా విధులు ఒకే రకంగా ఉండవు అర్పించే సాంప్రదాయాన్ని బట్టి సంస్కృతిని బట్టి ప్రాంతాన్ని బట్టి దైవాన్ని బట్టి పూజా విధానాలు మారుతూ ఉంటాయి ఇవన్నీ కాకుండా చాలా చాలా సింపుల్గా నిత్యం పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఒకే ఒక్క వస్తువు మన దగ్గర ఉండాలి అది మన మనసు అవును ఆ మనసు నిర్మలమై అందులో ప్రతిఫలించే పరమాత్మ జ్యోతి ప్రవకాశాన్ని రిపీట్ అవును ఆ మనసు నిర్మలమై అందులో ప్రతిఫలించే పరమాత్మ జ్యోతి ప్రకాశాన్ని చూడగలగడమే పూజ యొక్క పరమార్థం పూజలు రకరకాలుగా చేస్తారు దైవాన్ని బట్టి రకరకాల పదార్థాలు దేవుడికి సమర్పించుకుంటారు ఇలా దైవానికి సమర్పించే విషయంలో చాలామంది తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటారు పూజా విధానం తెలియక లేదా పూజలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన లేక ఇలాంటి తప్పుదాలు జరుగుతుంటాయి అసలు చాలామందికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఎలాంటి మంత్రం చెప్పాలో కూడా చాలామందికి తెలియదు వీటన్నింటినీ ప్రత్యేక నిబంధనలు పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది ఈ పద్ధతులు సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా భగవంతుడికి సమర్పిస్తుంటారు ప్రతి దేవతకు ఒక ప్రత్యేక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందని మీకు తెలుసా కొందరు అయితే తమకు అందుబాటులో ఉన్న వాటిని ప్రసాదంగా నైవేద్యం పెడుతుంటారు అయితే ఏ దైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలనే అవగాహనతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు పాయసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదంగా చెబుతారు కనుక సేమ్య లేదా బియ్యంతో పాలు ఉపయోగించి చేసే పాయసాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి విష్ణువుకు తులసీ దళాలు చాలా ఇష్టమైనవి కనుక ఆయనకు వాటిని సమర్పించుకోవచ్చు లక్ష్మీదేవికి కూడా ఈ ప్రసాదం ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు లక్ష్మీ పూజలో కూడా వీటిని వినియోగించవచ్చు ఉమ్మెత్త బాంగ్ పంచామృతాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వీటితో పాటు మిఠాయిలు ఏవైనా శివుడికి ఇష్టమైనవే పార్వతికి పాయసం ఇష్టమైన పదార్థంగా చెబుతారు దేవుడికి సమర్పించే నైవేద్యం ఖచ్చితంగా సాత్విక ఆహారమై ఉండాలి అంతేకాదు శుభ్రమైన పదార్థాలు తాజా పదార్థాలు అయి ఉండాలి పూజకు ఉపక్రమించే ముందు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ప్రధానం దేవుడికి నైవేద్యం తయారు చేయడానికి ముందు ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా భగవంతుడికి సమర్పించకూడదు దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూడకూడదు దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందుగా తీసి ఉంచాలి దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత అది మిగతా భక్తులకు సమర్పించాలి చాలామందికి నైవేద్యం సమర్పించడానికి ఎలాంటి మంత్రం ఉచ్చరించాలి అనే విషయం తెలియదు ప్రత్యేక మంత్రాన్ని నైవేద్యం సమర్పించేందుకు సూచించారు గోవింద తుభ్యమేవ్ గహన సుముఖో భూత్వ ప్రసిద్ధ పరమేశ్వర అనే మంత్రాన్ని చెప్పాలి ఓ భగవంతుడా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి వరాన్ని నేను నీకు సమర్పించుకొని నీ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను నేను అందించినవి స్వీకరించి నన్ను ఆశీర్వదించు అని అర్థం నైవేద్యం సమర్పించే ముందు తెలుసుకోవలసిన నియమాలు పద్ధతులు తెలుసుకొని పూజ పూర్తి చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు అయితే చాలామందికి సందేహం ఏంటంటే రోజూ వండిన నైవేద్యం పెట్టడం కుదరదు అలాగే రోజూ పండ్లు కూడా ఉండవు కాబట్టి నిత్య పూజలు నైవేద్యం బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు లేదా తేనె బాటిల్ తెచ్చుకొని ప్రతిరోజు ఆ తేనెని చిన్న గిన్నెలో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అలాగే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే కాచిన పాలు నైవేద్యంగా పెట్టొచ్చా అని కానీ కాచిన పాలు నైవేద్యంగా పెట్టకూడదు కేవలం పచ్చి పాలు మాత్రమే పెట్టాలి అది కూడా ఆవు పాలు పెడితే చాలా మంచిది అందరికీ ఆవు పాలు అందుబాటులో ఉండవు కాబట్టి మామూలు పాలు కూడా పెట్టుకోవచ్చు అలాగే ఏది అందుబాటులో లేకపోతే అప్పటికప్పుడు స్నానం చేసి వండిన వంట ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే కూర లేకపోయినా అందులో కొంచెం నెయ్యి వేసి అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి ఎన్ని దీపాలు పెట్టాలి అంటే ఒకే ప్రమిదలో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు అవకాశం ఉంటే దేవుని రూపాలు ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు ప్రతి దాంట్లో మూడు వత్తులను కలిపి ఒకటిగా చేసి లేదా ఒక్కొక్కటి చొప్పునైనా వెలిగించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి